జేమ్స్ అనే వ్యక్తి నాగార్జున యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఒకరోజు జేమ్స్ పాస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు వారిద్దరూ తమ తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు అయితే జేమ్స్ ఒక్కడే చర్చికి వెళ్ళేవాడు కానీ ఆయన పిల్లలు మాత్రం ఎప్పుడూ చర్చికి వెళ్ళలేదు ఒకరోజు పాస్ట్ గారు జేమ్స్ని సార్ మీ పిల్లలు ఎప్పుడు చర్చికి రారేమిటి అని అడిగాడు అందుకు జేమ్స్ గారు నేను పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చానండి దేవుని గురిచిన అభిప్రాయాలను నేను బలవంతంగా వారిపై రుద్దను వారు పెద్దవారైన తరువాత వారంతట వారే తెలుసుకుని చర్చికి వస్తారు అని చెప్పాడు పాస్ట్ గారు ఏమీ మాట్లాడలేదు నాకు ఒక తోట ఉంది ఆ తోటను చూపిస్తాను రండి అని జేమ్స్ గారిని తన తోటలోనికి తీసుకువెళ్తాడు అక్కడ అన్ని పిచ్చి మొక్కలు చిందర వందరగా పెరిగి ఉన్నాయి వెంటనే జేమ్స్ గారు ఇదేమి తోట ఇక్కడ అన్ని పిచ్చి మొక్కలే ఉన్నాయని అడిగాడు అందుకు పాస్టర్ గారు నేను మీలాగే ఆలోచించాను ఈ తోటకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాను కొంతకాలమైన తరువాత ఈ తోట తనకు కావలసిన విధముగా అందమైన తోటగా మారుతుంది అన్నాడు అది విన్నా జేమ్స్ గారికి విషయం అప్పుడు అర్థమైంది వెంటనే పాస్టర్ గారితో నా అభిప్రాయం ఇది కాదండి నేను చర్చికి రమ్మని నా పిల్లలను బలవంతం చేస్తే తర్వాత వారు బాధపడతారేమో అని అనుకున్నాను అని అంటాడు అందుకు పాస్ట్ గారు మీ పిల్లలకు రెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పళ్ళు ఎలా తోముకోవాలో బ్రష్ ఎలా చేయాలో పేస్ట్ ఎలా పెట్టుకోవాలో నేర్పిస్తారా లేక పెద్ద అయినాక నేర్పిస్తారా అని అడుగుతాడు అందుకు జేమ్స్ గారు చిన్నప్పటి నుంచే నేర్పిస్తామండి అంటాడు అప్పుడు పాస్ట్ గారు మీ పిల్లలకి వయసు వచ్చిన తర్వాత నాకు బలవంతముగా బ్రష్ చేయడం నేర్పించారు కాబట్టి ఇక నుంచి నేను అస్సలు బ్రష్ చేయను అని అంటారా అని అడుగుతాడు అందుకు జేమ్స్ గారు మౌనముగా నిలబడి తాను ఎంత తప్పు చేస్తున్నాడో గ్రహిస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే సామెతలు ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనంలో చెప్పిన విధంగా బాలుడు నడవవలసిన త్రోవను వనికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాల్యములోనే పిల్లలకు దేవుని గురించి తెలియజెప్పవలసిన బాధ్యత క్రైస్తవులంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంది చాలామంది తల్లి గాని తండ్రి గాని దేవుని మందిరానికి వస్తారు కానీ వారి యొక్క పిల్లలు మాత్రం రారు ఎందుకంటే వారంతటి వారే తెలుసుకుంటారని పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు పిల్లలను చిన్నప్పటి నుంచి దేవుని ఎందు భయభక్తులతో పెంచకపోతే ఎదిగిన తరువాత దేవుని సన్నిధిని లేని వారిగా జీవిస్తూ తల్లిదండ్రులను ఎదిరించడం మాట వినకపోవడం చెడు వ్యసనాలకు బానిసవ్వడం ఈ విధంగా వారి యొక్క జీవితాలు నాశనమవుతాయి కాబట్టి పిల్లల జీవితాలను దేవునిలో కట్టే బాధ్యత మనదే యహోవయందు భయభక్తులు కలిగిన కుటుంబంలో ఉండే పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారని దేవుని లేఖనాలలో వ్రాయబడింది కాబట్టి పిల్లలు దీవించబడాలంటే వారి యొక్క భవిష్యత్తు బాగోవాలంటే చిన్నప్పటి నుంచి దేవునిలోనే పెంచాలి